దేవుడు లేడు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు దేవుడు ఉన్నాడు అని తెలుసుకున్న వాళ్ళు మాత్రం ప్రపంచపు నలుమూలలా చాలామంది వ్యాపించి ఉన్నారు అయితే అందరికీ దేవుడు తెలిసాడా అందరూ దేవుణ్ణి సరిగా అర్థం చేసుకున్నారా అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే మరి దేవుడు కనపడేటువంటి వస్తువు కాదనే సంగతి చాలామందికి తెలియదు మనం ఎవరినైతే దేవుడు అని పిలుస్తున్నామో ఎవరినైతే దేవుడుగా మనం ఆశ్రయించామో ప్రపంచ ప్రజలరా దేవుడు అనే ఆయన ఈ బాహ్యమైన ఈ కళ్ళకు కనిపించేవాడు కాదు అనే సంగతి ఈ రాత్రి మీరు తెలుసుకోవాలి దేవుడు కళ్ళకు కనిపించేవాడు కాదు గనుక మరి ఆయన ఎవరు అని అడిగితే దేవుడు అంటే మనసుతో చూసేవాడు మనసుకు మాత్రమే అర్థమయ్యేవాడు కనిపించని ఆయనను మనసుతో అర్థం చేసుకునే శక్తిని దేవుడు ప్రతి మనిషిలో మనసు అనే ఒక దానిని ఉంచడం జరిగింది ఆ మనకున్న మనసుతోటే మనం దేవుణ్ణి ఆయన యొక్క లక్షణాలను ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవడానికి ఒక మనసు ప్రతి మనిషికి దేవుడిచ్చాడు కానీ ఈరోజు మనుషులందరూ మనసును కూడా ప్రక్కన పెట్టి దేవుణ్ణి కూడా ఆయన మాటలను కూడా ప్రక్కనకు నెట్టివేసి సొంత ఆలోచనలతో ఈ ప్రపంచంలో వెళ్ళిపోతూ చివరికి ఎంతటి దారుణానికి ఒడిగట్టారు అంటే మనం ఉండే ఈ లోకాన్ని మనం చెయ్యకపోయినా మన సొంత చేతులతో ఈ ప్రకృతిని ఈ సృష్టిని పాడు చేసుకునే స్థితికి మనుషులు ఎదిగిపోయారు దానికి కారణం ఏంటంటే ప్రిలరా మనుషుల యొక్క సొంత ఆలోచనలు స్వంత నిర్ణయాలు దీనికి ప్రభుత్వాల యొక్క తోడ్పాటు ఇవన్నీ కూడా మనిషికి భూమి మీద నిలువ నీడలేకుండా చేసేయనడానికి ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి ప్రియులరా అలాంటి సందర్భాల్లో దేవుణ్ణి ఇంకా తెలుసుకుంటారేమో ఇంకా అర్థం చేసుకుంటారేమో పోని నేను కనబడకపోయినా నేను చేసేటువంటి సృష్టిలో ఉన్న వస్తువులను చూసైనా దేవుడంటే ఇంత తెలివైన వాడా దేవుడంటే ఇంతటి జ్ఞాన దేవుడంటే నన్ను కలుగు చేసినవాడా అనేటువంటి ఆశ్చర్యాన్ని కనబరిచి నిజ దేవుణ్ణి తెలుసుకుని దేవుని పాదాల దగ్గరికి వస్తారేమోనని దేవుడు చాలా సంవత్సరాల పాటు ఆలోచించి ఇక మనుషులు అంధకారంలోకి వెళ్ళిపోతున్నారని తెలుసుకున్న సందర్భంలో ఎలాంటి మాటలు ఉపయోగించాడో బైబిల్లో మనం చూద్దాం ఈరోజు ఒక్కసారి గారు రాసిన గ్రంథములో ఐదవ అధ్యాయము చూడండి ప్రియులరా ఇరిమ్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన గనక మనం చూసినట్లయితే ఇరిమ్యా గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం కన్నులుండి చూడకయు చెవులుండి వెనకయు లేని మూడులారా అనే మాటని సర్వ ప్రపంచ ప్రజల మీద దేవుడు ఉపయోగించవలసిన అవసరం వచ్చింది నా పిల్లలారా అనే తండ్రి ఏమండి నా నా జనమా అని పిలిచాడు లేని దేవుని బిడ్డల్ని పూర్వకాలంలో జనమంతటినీ కలిసి నా వనము అన్నాడు నా తోట అన్నాడు నా జ్యేష్ఠుడు అని సంబోధించాడు నా ప్రజలు నా రాజ్యము అని గొప్పగా కొలిచినటువంటి దేవుడు గొప్పగా కొనియాడినటువంటి తండ్రి కొంతకాలము గడిచేసరికి మనుషులలో మార్పు కనబడకపోవడం చూసి కన్నులుండి చూడరు చెవులుండి వినకయు వివేకములేని మూర్ఖులారా అంటున్నాడు చూడండి ఏమండి కన్నులు దేవుడు చూడడానికి ఇచ్చాడంట ఏం చూడ్డానికి ఇచ్చాడనుకుంటున్నారు కన్ను ఉంది కదా అని ప్రతిదీ చూడకూడదు కళ్ళు ఉన్నాయి కదా కళ్ళు చూడడానికే ఉన్నాయి కదా అని అన్నీ చూడకూడదు అశ్లీలమైన దానిని చూడకూడదు ప్రమాదకరమైన దానిని చూడకూడదు ఏది చూడాలో దానినే చూడాలి చెవులు ఉన్నాయి కదా చెవులు ఉన్నాయి అని దేని పడితే దాన్ని వినకూడదు ప్రమాదం ఏది మంచిదో అది వినాలి ఏది మంచిదో అది మాట్లాడాలి నోరుతోటి ఆలోచించండి దేవుడు మనకున్న ఈ అవయవాలని సత్క్రియల కొరకు మంచి మార్గంలో వాడుకోవడానికి ఇస్తే ఈరోజు మన శరీరం యావత్తు కూడా మిస్లీడ్ చేస్తుంది అపార్థం చేసుకుంది తప్పు త్రావన మనిషిని నడిపించుకుంటూ వెళ్ళిపోతుంది అయ్యో కళ్ళతో ఇంత వింతలు ఇంత విడ్డూరాలు ఇంత సృష్టి ఇన్ని రంగులు చూసిన ప్రపంచ ప్రజలారా ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి చూడరా మరి ఇవన్నీ ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకోవద్దా మరి మనం ఇవన్నీ ఉట్టినే వచ్చినాయా మన దగ్గరికి ఇవన్నీ ఇచ్చినాయన లేడా ఆ ఉన్నాయన మనకు తండ్రి కదా ఆ తండ్రే ఎహోవా అయిన దేవుడు కదా ప్రియులరా ఆలోచన చేయాలి రాత్రి ఎందుకంటే దేవుడు అడిగిన మాటలు ఇవి మన పూర్వీకులతో దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతూ స్వంత నిర్ణయాలతో జీవితాలను పాడు చేసుకుంటున్న సందర్భంలో ఇలా మాట్లాడినటువంటి మాటలు అన్నమాట ఇవి కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు వివేకము లేని మూడులారా ఈ మాట వినండి సముద్రము దాటలేకుండానట్లును తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల ఎంత ఘోషించినను దాన్ని దాటలేకుండయో ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరి సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా అంటే చూడండి బా దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని రోజు చూస్తూ కూడా పట్టించుకోకుండా అది ఒక ఆట స్థలం అని వెళ్ళి ఆడుకుని వస్తున్న ప్రజలున్న ఈ లోకంలో సముద్రం ఉందా చూసారా మనకు దగ్గరలో మన తుని విశాఖపట్నం ప్రాంతానికి మన పాల్తేరి గ్రామానికి దగ్గరలో బంగాళాఖాతం మహాసముద్రం ఉంది మీకు తెలుసు అర్ధరపేట సముద్రం ఉంది బంగాళాఖాతం చాలా లోతైనది బే ఆఫ్ బెంగాల్ అంటారు ఇలాంటి మహాసముద్రం ఉందో చూసారా దానిలో ఉన్న నీళ్లు ప్రపంచంలో ఎవ్వరూ తోడలేరవి తరిగిపోని సంపదగా నీళ్లు గుట్టలు గుట్టలుగా రాసులు రాసులుగా సముద్ర గర్భంలో ఉన్నాయి సముద్రంలో ఉన్నాయి ఏమండి ఎవరూ తోడలేనిది ఎవరూ కొలవలేని ఇంత విస్తారమైన నీళ్లు కలిగిన ఈ మహాసముద్రానికి దేవుడంటా గట్టుని దేనితో నిర్మించాడో తెలుసా మీకు మీరు సముద్ర దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చూస్తున్నారు గవ్వలేరుకుంటున్నారా ఏరుకుంటున్నారా ఏమా ఆలుచిప్పలు తీసుకుంటున్నారా అక్కడికి వెళ్ళి పానీపూరి తింటున్నారా అంతే కదండి అక్కడికి వెళ్ళి మిక్సర్లు కొనుక్కుంటున్నారు అక్కడికి వెళ్ళి డ్రింకులు తాగుతున్నారు అక్కడికి వెళ్ళి ఐస్ క్రీములు తింటున్నారు ఏమండి చక్కగా పిల్ల పాపలతో భార్య భర్తలతో వెళ్ళి స్నానాలు చేసి చిందులేసి ఏమండి మందు తాగి హాయి మంట వచ్చేస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమంది సముద్రం దగ్గరికి వెళ్తున్నారే ఆ సముద్రం దగ్గర మిమ్మల్ని ఆశ్చర్య కొలిపి ఒక సంగతి ఉంది అక్కడ మీరు ఎప్పుడైనా ఆలోచించారా దేవుడు క్రీస్తుకు పూర్వమే ఈ ప్రపంచాన్ని దేవుడంటే ఏంటో ఆయన శక్తి ఏంటో ఆయన బొమ్మ కాదు అని చెప్పడానికి ఆయన మనిషి కాదు ఆయన జంతువు కాదని చెప్పడానికి ఆయనకి ఎంత శక్తి సామర్థ్యం ఉందో మనకు తెలియచేయడానికి నోరు విప్పి క్రీస్తుకు పూర్వం ఆయన మాట్లాడిన మాటలో ఎంత గంభీరమైన అర్థం ఉందో చూడండి ఇంతటి మహాసముద్రానికంటా దేవుడు ఇసుకతో మాత్రమే గట్టు పెట్టాడంట ఎంత ఆశ్చర్యమండి ఇసుకని గట్టుగా పెడితే నీళ్లు ఆగుతాయా పోనీ అలాగని ఇసుక కాంక్రీటు సిమెంటే లేదు అక్కడ సముద్రానికి గట్టు కింద దేవుడు ఏమండి ఇసుకని ఐరన్ని అంటే ఊసలు సిమెంట్ని కాంక్రీటు మెటలు ఇవన్నీ పాళ్ళు ప్రకారంగా కొలిచి వేసి గట్టు కట్టింది కాదది అక్కడికి వెళ్ళి కాళ్ళతో ఇలా లేపితే లేచిపోయే సామాన్యమైన ఇసుక ఉండది ఇసుక సముద్రానికి గట్ట ఏంటండి విచిత్రం నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను పది బిందులు నీళ్లు పోసుకునే కుండి ఉంటుంది కదా గోడెమండం పది బిందులు నీళ్లు పోసుకునే కుండికి ఇసక ఇసుక పెట్టి దాంట్లో నీళ్లు పోస్తే ఆగదు బళ్ళు మనిపోతుంది పది బిందులు నీళ్లు పట్టే కుండిని ఎలా కట్టాలి సిమెంట్ వేయాలి చుట్టూ ఊసలు చుట్టాలి కాంక్రీట్ పోయాలి ఆరనివ్వాలి ఏమండి ఇసుక పెట్టాలి ఇసుక సిమెంటు ఐరన్ ఏమండి పాళ్ళు ప్రకారం కొలతల ప్రకారంగా కుండి నిర్మించుకుని ఎండిన తర్వాత కదా పది బిందులు నీళ్లు పట్టే కుండీకే పది బిందులు నీళ్లు పట్టేటువంటి కుండీకే ఇన్ని కొలతలుంటే సిమెంటు ఇసుక ఐరన్ వేస్తేనే కానీ ఆగపోతే ఎన్ని బిందెల నీళ్ళండి సముద్రం అంటే మరి సముద్రం ఎలా గాగుతుంది ఎవరి మాట వింటుంది ఇంతటి మహామహా సముద్రాలే దేవుడంటే గజగజలాడిపోతుంటే అంతటి మహా సూర్యగోళమే దేవుడంటే వణికిపోతూ ప్రతి ఉదయాన్ని తూర్పును ఉదయిస్తుంటే మానవులారా మనుషులారా మనుషులకి ఈరోజు దేవుడు అంటే భయం ఉందా ఆలోచించండి దేవుడి దగ్గరికి వెళ్ళాలనే ఆశ ఉందా ఒకవేళ వెళ్ళాలంటే ఆయన ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉందా ఒకవేళ తెలుసుకుంటే మాత్రం దేవుడి కొరకు త్యాగంతో బ్రతకాలనేటువంటి నిర్ణయం మనుషుల హృదయాల్లో కనబడుతుందా ఆలోచించండి నమ్ముకున్న వారి వల్ల దేవుడికి ఏమి లాభం ఉంది నమ్ముకోలేని వారి వల్ల దేవుడికి ఏమి లాభం ఉంది అసలు దేవుడు అంటే ఫలానా అని ప్రపంచంలో ఎవరికి తెలిసింది మన జీవితం ముగిసిపోయే లోపులో మనం సాధించవలసినది ఒక్కటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి జన్మనిచ్చిన ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆయన కొరకు జీవితాన్ని మలుచుకోవాలి బ్రతికి ఉన్నంత వరకు ఆయన పాదాల దగ్గరే మన జీవితాన్ని జీవించాలి అందుకు కదా ఈ లోకంలో పుట్టాం మనం ఏదో నాలుగు ఎకరాల పొలం ఉండేసరికి రెండు అంతస్తుల బిల్డింగ్ ఉండేసరికి మన అబ్బాయిలు మన పిల్లలు విదేశాల్లో ఉద్యోగాలు చేసేసరికి మనకేదో మంచి ఉద్యోగం ఉన్నంత వరకు మనం గొప్పవాళ్ళు అనుకుంటున్నాం కన్ను మూస్తే మనతో వచ్చేది ఏముంది ఇవన్నీ ఉంటాయా చూడడం లేదా మనం ప్రపంచాన్ని ఒక ఆట ఆడించి ఏమండి అనేక భాషల్లో ప్రజలను నవ్వించి 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 చనిపోయేసరికి దిక్కుమాలి వారిగా చచ్చిపోతున్న సినిమా యాక్టర్లను చూడండి ఒకసారి చూడండి వాళ్ళ జీవితాలు ఎలా బొగిసిపోతున్నాయో తెలుసండి ఎంతమందిని నవ్వించారో ఎంతమందికి మరి వినోదాన్ని కల్పించారో ఎన్ని సినిమాల్లో ఎన్ని భాషల్లో నటించారో కానీ చివరికి ఏమి సాధించారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి మరణం ఏంటి పుట్టుక ఏంటి జీవితం బ్రతికంటే పని పనిచేసుకుని సాయంకాలం చీకటి పడగానే ఇంటికి వచ్చి శుభ్రంగా భోంచేసి పడుకోవడమేనా జీవితం తెల్లవారి సూర్యుడు రాగానే మరలా పను పంటకెళ్ళిపోతున్నాం ఇదేనా బ్రతికంటే చావు వచ్చే లోపు మనం ఆలోచించకపోతే ఏమైపోతాం ప్రిలరా అందుకే దేవుడు మనల్ని మేలుకొలుపుతున్నాడు మోసకరమైన హృదయాన్ని కలిగి హృదయాన్ని మార్చుకొని దేవుని కొరకు పవిత్రపరచుకోవాల్సిన మన జీవితాల్లో అంధకారంగానే ముగిసిపోతున్న సందర్భాన్ని చూసి నేనంటే ఏమనుకుంటున్నారు మీరు పెద్ద మహాసముద్రానికి ఇసుకను మాత్రమే అడ్డుగా పెట్టాను కదా ఇలాంటి నాకు మీరు భయపడరా నన్ను బొమ్మనుకుంటున్నారా నన్ను మాటలు లేనివాడు అనుకుంటున్నారా నన్ను సామాన్యుడు అనుకుంటున్నారా నేను తాళం వేస్తే గుళ్ళోనే ఉంటాననుకుంటున్నారా అంతేనా అండి దేవుడంటే ఒకసారి పండగ చేయడు మామూలు టైంలో మర్చిపోవడమేనా అదాండి దైవత్వం దేవుడంటే సంవత్సరానికి ఒకసారి పండగ చేసి మరలా సంవత్సరం వరకు మరిచిపోవడం దైవత్వమా దేవుడు అదేనా ఆలోచించండి సమాజం దేవుడిని అర్థం చేసుకున్నారా ఇలాగ అర్థం కాకపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి ఇలాగ ప్రజలకు దేవుడు అర్థం కాకపోవడం గల కారణం ఏంటంటే మనసు మన హృదయం అది చేసే మాయా తెలుసా కళ్ళ ముందు కనబడుతున్న ఈ లోకం మాత్రమే లోకమని ఇంతకు మించి జీవితం ఏమీ లేదని కథల కథలుగా మానవ జీవితాలను వ్రాసుకుని పోయే లోపు ఒక ఆట ఆడేసి ఒక వెలుగు వెలిగేసి ఈ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు దేవుని బిడ్డలరా ప్రపంచం ఎక్కడ మోసపోతుందో చూడండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము సామెతల గ్రంథంలో మూడో అధ్యాయము ఐదో వచ్చిన చూడండి ప్రిలారా ఐదో వచ్చిన చదివితే సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయము ఐదవ వచనం కనుక మనం చదివితే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనుక్కన్నాడు చూడండి మనకు ఒక బుద్ధి ఉంది బుద్ధి అన్నా మనసు అన్నా హృదయం అన్నా ఒకటేనండి దేవుని బిడ్డరా మనకి ఒక బుద్ధి ఉంది ఆ బుద్ధిని మంచిగా నడిపించుకోవాలో చెడుగా నడిపించుకోవాలో మీ చేతుల్లో ఉంది బుద్ధిని గనక మీ చేతుల్లో పెట్టుకోకపోతే మీ కంట్రోల్లో ఉంచకపోతే అది మిమ్మల్ని హద్దులు దాటిస్తుంది మిమ్మల్ని నరకం వైపు నడిపిస్తుంది ఇక్కడ చేపు ఏముంటే ఏమనిపిస్తుంది తెలుసా మనకి నేను దేవుడికి కానుకలు ఇచ్చాను కనుక నాకు పరలోకమే నేను దేవుడికి పండగ చేశాను గనక నాకు స్వర్గమే నేను దేవుడికి గుడి కట్టించాను గనుక నేను దేవుడికి గుడిలో రాళ్ళు వేయించాను గనక నేను దేవుడికి గుడిలో ఉండీ పెట్టాను గనుక హుండీలో కోటి రూపాయలు వేశాను గనక నాకు పరలోకం అనిపిస్తుంది ఇదంతా ఈ భ్రమ కల్పించేది మన బుద్ధి మన మనసు తెలుసా మీకు మీరు ఒక విషయం ఆలోచించాలి ఈ రాత్రి ఈ ప్రపంచంలో ఉన్నది అటు దేవుడు ఇటు మనుషులే కాదు దేవుని బిడ్డలరా ఈ లోకంలో ఉన్నది అటు దేవుడు ఇటు మనుషులే కాదు మనుషులకి దేవుడికి మధ్యలో ఏమండి దయ్యం ఒకటి ఉంది దాని పేరే సాతాను దాని పేరే అపవాది ఏమండి అదే మనకి శత్రువు అని రాయబడి ఉంది బైబిల్లో ఇంతకీ అన్ని అన్ని మతస్థులకి అందరి బిడ్డలకి ఏమండి అన్ని దేశాలు ప్రజలకి దయ్యం ఉందనే సంగతి తెలుసు సాతాను ఉందనే సంగతి తెలుసు మరి ఉందని తెలిసి మరి అది మనకేమవుతుంది అది మన మిత్రుడు కాదు కదా మన మిత్రుడైనా మన తండ్రి అయినా మనల్ని ప్రేమించేవాడైనా దేవుడే మరి సాతాను మనకేమవుతుంది అంటారా మనకు శత్రువు అది దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అర్థం కానివ్వకుండా ఇలా ప్రజల్ని విడగొట్టడానికి కారణం దయమేనండి సాతానే అలాంటి మన శత్రువు అయినటువంటి సాతాన్ని మనం ఎంత నెగ్లెక్ట్ చేసామో చూడండి ప్రపంచమంతా వదిలేశారండి ఏదైతే దేవుడికి మనుషులకి మధ్యలో ఎడబాటుని తీసుకొచ్చిందో మనుషులని దేవునికి దూరం చేసిందో దేవుని పాదాల చెంత అయినా స్వర్గానికి వెళ్ళలేవకుండా చేయడానికి కంకణం కట్టుకుందో ఆ శత్రువైన శాతాన్ని ప్రజలందరూ విడిచిపెట్టేశారు తెలుసా మీకు పాకిస్తాన్ వాళ్ళు మన దేశానికి శత్రువులను తెలిసే పాకిస్తాన్ బోర్డర్లో మన మన దేశపు సైన్యం కాపలా ఉంటారండి మన విశాఖపట్నంలో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బంగాళాఖాతపు సముద్రం పైన తిరుగుతూ ఉంటారు ఫ్లైట్లలో రాత్రిపూట ఎందుకో తెలుసా ఏమో గగనతలం నుంచి ఏ దేశం కూడా అయినా వచ్చి మన దేశంలో బాంబులేస్తారేమో అని చాలాసార్లు హార్బర్ మీద బాంబులు వేశారు విశాఖపట్నం హార్బర్లో జపాన్ వాళ్ళు వేసిన బాంబు పేలిపోలేదు కనబట్టి ఇప్పటికీ ఉంది ఇది పార్క్ అనే చోట పెట్టి ఉంచారు దాన్ని ఇలా చాలాసార్లు మన దేశం మీదకి జలాంతర్గములు వచ్చాయి ఇతర దేశాల నుంచి మనల్ని మన దేశాన్ని కొల్లగొట్టుకుపోవడానికి బాంబు దాడికి జరిగింది ఇలాగన పలానా దేశం వాళ్ళు పలానా దేశానికి శత్రువు అని తెలిసినప్పుడు వాళ్ళు మన దేశంలోకి రాకుండా ఎంత జాగ్రత్త పడతామో తెలుసు కదా మీకు మరి సాతాను దయ్యం ప్రపంచ ప్రజలందరికీ శత్రువని తెలిసినప్పుడు ఎవరండి దాని పని మీద దాన్ని పట్టించుకున్నది శత్రువైన సాతానుని అందరూ విడిచిపెట్టేశారు సొంత నిర్ణయాలతో స్వబుద్ధితో ఆరాధన చేసుకుంటున్నారు స్వబుద్ధితో ప్రార్థనలు చేసుకుంటున్నారు స్వబుద్ధితో పండుగలు చేసుకుంటున్నారు జీవిత పరమార్థాన్ని వెలిగించుకోవాలంటే క్రీస్తుని దేవుడికి అంగీకరించాలి మన హృదయాలు పరిపక్వత చెందాలంటే మనలోకి ఆయన రావాలి ఎందుకు రావాలంటారా మన హృదయాన్ని అంధకారం చేసేసింది సైతన్ అంధకారపు గుహలాంటి మానవ హృదయంలోకి వెలుగుగా రావాలి శ్రీస్తు ప్రభు వెలుగుగా రావాలి శ్రీ క్రీస్తు ప్రభు వచ్చాడండి రెండు వేల సంవత్సరాల క్రితం వెలుగుగా వచ్చానని చెప్పిన ఆ మాటకు అర్థం తెలియలేదండి ఈ ప్రపంచానికి చూడండి ప్రియులరా యోహాన్ గారు రాసిన సువార్తలో యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం మొదటి అధ్యాయము తొమ్మిదవచ్చునో చూడండి ప్రియులరా యోహాను సువార్తలో మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చను నేను రాసిన మాటలు కాదు ప్రిలరవి ఇది బైబిల్ అనగానే సాధారణంగా ఇది క్రైస్తవుల పుస్తకం ఏమో అనుకుంటారు దేవుని బిడ్డలరా ప్రపంచానికి ఒక్కడే దేవుడైనప్పుడు ఆ ఒక్క దేవునికి ఒకటే గ్రంథం ఉండాలి కదా అదేదో వెతుక్కోవలసిన బాధ్యత మన మీద ఉంది దేని దగ్గరైనా నిర్లక్ష్యంగా ఉండొచ్చు దేని దగ్గరైనా మోసపోవచ్చు ఏదైనా పోగొట్టుకోవచ్చు మరలా సంపాదించుకోవచ్చు కానీ దేవుణ్ణి పోగొట్టుకోకూడదు కదా దేవుణ్ణి దూరం చేసుకోకూడదు కదా ఆయన మళ్ళీ మనకు దొరికే వస్తువు కాదు కదా ప్రియుల అందుకనే ఆ అణగారిపోయి అంధకారం అయిపోయిన మానవ హృదయాలలో వెలుగుని నింపి దైవత్వాన్ని కళ్ళకు కనిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మొదటి శతాబ్దంలో పుట్టినప్పుడే ఆయన వెలుగుగా వచ్చాడని రాయబడింది చూడండి ఈ మాటల పరమార్థం ఈ రాత్రి మన హృదయాల్లోకి వెళ్ళాలి యోహాను వార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదివితేనండి నిజమైన వెలుగు ఉందంటే అండి ఏంటమ్మది నిజమైన వెలుగు మరి ఈ లైట్లు ఇవన్నీ మీ ఇంటికాడ ఉన్న ట్యూబ్ లైట్లు బెడ్ బల్బులు ఈ ఆలోజన్ ల్యాంపులు ఇవన్నీ నిజం కదా ఏమా ఇది నిజమైన వెలుగు కదా కాదండి ఇది కరెంటు పోతే ఆగిపోతుంది ఇది పవర్ ఆగిపోతే ఆగిపోతే లైట్లు అఫ్కోర్స్ ఇది యాభై మరి పదివేల రూపాయల బల్బు కావచ్చు కానీ కరెంటు పోతే ఎలగదు అది ఆ వెలుగు ఉండటానికి ఈ వెలుగు నిజం కాదండి ఇది మేధావులు కనిపెట్టిన ఈ బలుబుల్లో నుంచి వచ్చే వెలుగు నిజం అది కరెంటుకి దానికి సంబంధం కరెంట్ ఆగిపోతే ఇవి ఆగిపోతాయి ఇవి ఆరిపోతాయి కానీ మానవ హృదయాలను వెలిగించడానికి మనిషిలో ఉన్న అంధకారాన్ని బయటికి పారదోలడానికి మనుషులను విజ్ఞానవంతులుగా తీర్చడానికి బుద్ధిమంతులుగా తీర్చడానికి మనుషులుగా మన జీవితాన్ని మెరుగుదిద్దడానికి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నిజమైన వెలుగుగా వచ్చాడంటే మీకు అర్థమైపోవాలి నిజమైన వెలుగుని ఎందుకన్నాడంటే మీరు ఉంటున్నది నిజమైంది కాదు అది దాన్ని నమ్ముకోకండి యేసుక్రీస్తు ప్రభువు వెలుగై ఉన్న దేవుడు నిజమైన దేవుడు మన హృదయాల్లో ఆ వెలుగు అయిన దేవుడు ఉంటే మన బ్రతుకు అంధకారానికి దూరంగా ఉంటుంది మనం చేసేవన్నీ మనకు అర్థమవుతుందండి మన నడిచే నడవడికి మనకు అర్థమవుతుంది మన బుద్ధి మనకు తెలుస్తుంది మనలో ఉన్న స్వార్థం ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది మనలో ఉన్న కుళ్ళు మనలో ఉన్న కక్షలు మనలో ఉన్న భేదాలు ఎందుకు వస్తాయని అర్థమవుతుంది మనకి అవన్నీ మనకు తెలియపరిచి మానవుల్ని బుద్ధిని సరిచేయడానికి పుట్టిన మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభు వింటున్నారా పీలరా ఎంత బాగుందో చూడండి నిజమైన వెలుగుండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషులను వెలిగిస్తుంది ఎప్పుడైనా విన్నారా ఈ మాట మీరు మనుషులను వెలిగించే వెలుగు ఈ లోకంలో ఎక్కడైనా మీరు చూసారా మనల్ని వెలిగించే దేవుడు కావాలండి మనలో ఉన్న పాపాన్ని బయటికి తోలివేసే దేవుడు కావాలి మనల్ని పవిత్రుడిగా చేసే దేవుడు కావాలి మనుషులు మారితే భూలోకమే స్వర్గంలా ఉంటుంది కదా ఇన్ని పూజలు ఇన్ని పండగలు ఇన్ని ప్రార్థనలు ఇన్ని సభలు ఇన్ని దేవాలయాలు ఉండగా ప్రపంచం నరకంగా ఉంది ఈరోజు నరుక్కుంటున్నారు చంపుకుంటున్నారు తిట్టుకుంటున్నారు పది కాలాల పాటు పచ్చగా ఉంటాము కాపురం చేసుకుంటామని వేదికల మీద ప్రమాణం చేసుకున్న పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి ముక్కుపచ్చలు ఆరైన వయసులోనే విడిపోతున్నారు ఒక సంవత్సరం కాలం గడవకుండానే విడాకులు తీసుకుంటున్నారు ఎందుకు ఇలా మారిపోయింది లోకం చూడండి ఎవరిని కోల్పోయింది ప్రపంచం ఎవరిని దూరం చేసుకుంది లోకం దేవుడే ప్రజల మధ్యనుంటే లోకం ఇలా ఉంటుందా అండి ఒకసారి ఆలోచించండి ఈ నేరాలు ఈ ఘోరాలు ఈ రేపులు ఈ మానభంగాలు ఈ హత్యలు ఈ రాజకీయ గొడవలు ఈ మూర్ఖమైన మనుషులు ఎలా ఉంటారా దేవుడే ప్రజల మధ్య ఉండి ఉంటే లోకం ఎలా ఉంటుందా ప్రిలరా ఆలోచించండి మనమేమో తెలియక దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు మన పూజలు అందుకుంటున్నాడు నేను పిలిస్తే పలుకుతున్నాడు నేను మొక్కుకున్న మొక్కుబళ్ళని తీర్చేస్తాడు అనుకుంటున్నాం మనం దేవుడే ఉంటే ఈ లోకాన్ని ఈ లోకం మీద దేవుడికి మనసుంటే ఆయన మన మధ్యనుంటే ఈ ప్రపంచాన్ని ఎలా ఉండనిస్తాడా దేవుడు దేవుని బిడ్డలరా బాగుగా ఆలోచించాలి మీరు దేవుడు చెప్పిన మాట ఎంత బాగుందో చూడండి ఆయన వెలిగించడానికి వచ్చాడు కానీ ఆయనతో వెలిగించబడాలనే ఆశ మనిషికి లేదు ఈరోజు ఎందుకంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు మరల చదువుదాం సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఐదవ వచ్చిన చదువుదాం ప్రియులరా సామెతల గ్రంథములో మూడవ అధ్యాయము ఐదవ వచ్చిన గనక చదివితే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక మీ పూర్ణ హృదయముతో ఎహోవా ఎందు నమ్మిక అప్పుడు చూడండి అసలు మీ జీవితం ఎలాగుంటుందో ఆహా మీరెంత బాగుంటారో చూడండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారో అప్పుడే మీ పతనాన్ని మీరు శాసించుకున్నట్టు మీ నాశనాన్ని మీరు రాసుకున్నట్టు ఎందుకంటే మన బుద్ధి మంచిది కాదు అది దేవుడు మాట వినదు మన హృదయం మంచిది కాదు అది సత్యం అంటే దానికి పడదు పాపం అంటే దానికి చాలా ఇష్టం అలాంటి పాపాన్ని కోరుకునే లోకాన్ని ఆశపడి మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళిపోవడానికి ప్రధాన కారణంగా ఉన్నటువంటి బుద్ధిని మీరు ఆధారం చేసుకుంటారా ప్రిల్లరా ఆలోచన చేయాలి మీ బుద్ధిని మార్చుకోండి అది మారితే దానిలోనికి దేవుడు వస్తాడు దేవుడు వస్తే మీ జీవితాన్ని సస్యశ్యామలంగా మనమ్మ పరిపూర్ణంగా పరిశుద్ధంగా తీర్చిదిద్దుతాడు ఈ లోకంలోనూ మనం బాగుంటాం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళే మహాభాగ్యాన్ని కూడా మనం పొందుకుంటాం చూసారా అందుకనే యేసుప్రభు గారు భూమి మీదకి వచ్చి చెప్పిన ప్రధానమైన సంగతులు ఏంటో తెలుసా మీరు మారు మనసు పొందండి మీ బుద్ధిని మార్చుకోండి మీరు మీరు కలిసి ఉండండి శత్రువులుగా ఉండకండి ప్రేమతత్వంతో బ్రతకండి లేనివారికి పెట్టండి పేదలను ఆదుకోండి వ్యాధిగ్రస్తులను ప్రేమించండి హక్కుకు చేర్చుకోండి అబ్బా ఏ సుప్రభు లాంటి మాటల్లో ఎవరు చెప్పారండి లోకానికి అసలు ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఎంతోమంది దేశోద్ధారకులు ఎంతోమంది మతోద్దారకులు పుట్టిన ఈ ప్రపంచంలో ఒక్కసారి ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి చేసి చూపించిన త్యాగపూరితమైన విషయాలని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుంటే అసలు ఏసుక్రీస్తు ప్రభువారు ఎంతటి గొప్ప దేవుడో ఈ రాత్రి మీకు నిజంగా అర్థమవుతుందండి ఎందుకంటే స్వార్థపరుడు కాదు ఆయనకి బైబిల్లో ఒక మంచి బిరుదు ఉంది ఆయన రక్షకుడంట యేసు ప్రభు గారు ఎవరమ్మా రక్షకుడు రక్షకుడు అంటే ఏం చేస్తారు రక్షకుడు అంటే ఏంటో తెలుసండి రక్షక భటులు అని ఉంటారు సరే మన పోలీసు వారిని అలా పక్కన పెడితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఒక మిలిటరీ పోలీసులు ఉంటారండి వాళ్ళు దేశ సరిహద్దుల్లో మన దేశాన్ని కాపలా కాస్తూ ఉంటారు ఏమా మిలిటరీ పోలీసులు దే దేశానికి దూరంగా మన బార్డర్లో వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు వాళ్ళు రక్షక మన దేశాన్ని శత్రువుల నుంచి రక్షించేవాళ్ళు మరి రక్షకులు అనే వాళ్ళకి ఏముండాలో తెలుసండి భార్య ఉండదు దగ్గర పిల్లలు ఉండరు కుటుంబం ఉండదు వాళ్ళు డ్యూటీ ఎక్కడ చేస్తారు హిమాలయాల్లో చేస్తారు చండీగఢ్లో చేస్తారు జపాన్లో చేస్తారు తెలుసండి రాజస్థాన్ ఎడారుల్లో చేస్తారు సముద్ర తీర ప్రాంతాల్లో చేస్తారు ఊరుకు దూరంగా జనసంచారం లేని చోట మన భూ భారత భూభాగం ఉన్న చోట ఏమో కుటుంబానికి దూరంగా ఉండి కాపలా కాస్తూ ఉంటారు రక్షకులు వాళ్ళు రక్షకులు అన్న వాళ్ళకి భార్య దగ్గర ఉండదు పిల్లలు ఉండరు సుఖం ఉండదు సౌఖ్యం ఉండదు ఫ్రెండ్స్ ఉండరు ఏమా మరి కొనుక్కోవడానికి వస్తువులు ఉండవు చూడ్డానికి సినిమాలు ఉండవు ఏమీ ఉండవు ప్రాణాలకు తెగించి శత్రువులతో పోరాడడానికి ఒంటరి జీవితాలు అనిపిస్తూ ఉంటారు బోర్డర్లో వాళ్ళు రక్షకులు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శ్రీ చూడండి ఈయన లోకానికే రక్షకుడంట లోకానికే రక్షకుడంట మరి ఎందుకంటే నిజమే ప్రియులరా ఆయనకు కూడా భార్య లేదు భార్య సుఖం కోరుకుంటే మనల్ని రక్షించిన ఎలా రక్షిస్తారు తల్లి ఉంది కానీ తల్లి దగ్గర ఆయన ఎప్పుడు లేడు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ దగ్గర లేరు బంధుమిత్రులు ఉన్నారు సోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గర లేడైనా బంధుమిత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర లేడైనా ఏమండి ఆయనకి ఇల్లు లేదు వాకిలు లేదు ఏమా ధనము లేదు ఆప్యాయతలను ఆ అనుబంధం కలిగినటువంటి మరి వాళ్ళ సొంత వాళ్ళు ఉన్నా సరే ఆ ప్రేమ ఆయనకి లేదు ఎందుకంటే రక్షకుడికి రక్షకుడికివేమీ దగ్గర ఉండకూడదు రక్షక పట్టులుగా వాళ్ళకి ఈ సంసారిక జీవితం ఈ అనుభూతులు ఈ బాంధవ్యాలు ఈ సుఖాలు అన్ని దూరంగా ఉండాలి అంటే ప్రపంచంలోకి ప్రజలను ఉద్ధరించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన రక్ష కూడా కాదో ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించండి ప్రిల్లరా అందుకే వీటన్నిటికీ దూరంగా ఉండి సర్వ ప్రపంచ ప్రజలకు రక్షణ ఇచ్చి వెళ్ళిపోయిన మహానుభావుడు మన హృదయాలను వెలిగించాడు వెలిగించబడిన హృదయంతో యేసు ప్రభుని చూడండి హృదయించబడిన వెలిగించబడిన హృదయంతో ఈ స ఈ సమాజాన్ని చూడండి మారిన మీ మనసుతో మీరు ఏం చేస్తున్నారో ఆలోచించండి ఈ జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది రాత్రి తెలుసుకోండి గుడ్డిగా నడవకండి గుడ్డిగా ప్రయాణం చేయకండి జీవితం చిన్నది చాలా విలువైంది ఈ శరీరంతోనే పరలోకాన్ని సాధించాలి దీనితో బ్రతుకున్నప్పుడే స్వర్గాన్ని తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవాలండి ఈ శరీరాన్ని దేవుడికి ఇవ్వాలి ఈ జీవితాన్ని దేవుడికి అంకితం చేయాలి దేవుని బిడ్డలారా మరి దేవుడి కొరకు పుట్టిన ప్రపంచ ప్రజలందరూ కూడా ఈరోజు దేవుడికి దక్కేలా ఉన్నారా చూడండి కళ్ళు ఉండి కూడా చూడటం లేదంట మరలా చెప్పాడు దేవుడు ఇందాక హిరిమే గ్రంథంలో చదువుకున్నాం ఇప్పుడు అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు చూడండి పిల్లరా ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలు మీరు వినుట మట్టుకు విందురు కానీ ఇదేటండి వినుట మటుకి వింటారు కానీ గ్రహించరంట మరి ఎందుకు గుళ్ళకి వెళ్ళడం ఎందుకు ఆలయాలకు వెళ్ళడం ఎందుకు ఎందుకు హేమా చర్చిలకి ఆలయాలకి దేవాలయాలకి వెళుతున్నది వినడానికేనా గ్రహించుకోరా గ్రహించుకునే మనసు మనకు రాదా ఆలోచించండి వింటున్నది గ్రహించకపోతే వినకుండా ఉండడమే మేలు కదా ఆలోచించాలి దేవుని బిడ్డారా ఎంత బాగుందో చూడండి మాట మీరు మటుకు విందురు కానీ గ్రహించనే గ్రహింపరు చూచుటమటుకు చూతురు కానీ కాననే కానరారంట అంటే చూస్తారు కానీ అవగాహన చేసుకోరు వింటారు కానీ గ్రహించుకోరు ఎంత ఎలాంటి సీత చూడండి ఇది శవానికి చెవులుంటాయండి కానీ వినపడవు శవానికి కళ్ళు ఉంటాయండి కానీ కనబడవు శవానికి నోరుంటుందండి కానీ మాట్లాడదు కళ్ళుండి చూడలేనిది చెవులుండి వినలేనిది నోరుండి మాట్లాడలేని దాన్ని శవం అంటామండి నిర్జీవం అయిపోయింది అది నిర్జీవమైనదండి అది కానీ బ్రతుకున్న వాళ్ళకి ఎలాంటి క్యారెక్టర్ ఉంటే వాళ్ళని ఏమనాలి బ్రతికున్న వాళ్ళు చెవులు దేవుడు మాటలు వినడానికి కదా కళ్ళు దేవుడు అద్భుతాలు చూడడానికి కదా బాగా ఆలోచించండి ప్రియులారా ఇవి సేవకుడిగా మేం చెప్పే మాటలు కాదండి పరలోకముందున్న దేవుడు తన ఆవేదన భూమి మీద ఉన్న ప్రజలకు వినిపింపజేసిన సందర్భం అండి ఇది ప్రతి వారి హృదయంలో దేవుడు ఏంటో తెలుసుకోవాలి మనసు మారినప్పుడే దేవుడు అర్థమవుతాడు అంతవరకు మనం చేసేది తప్ప ఒప్పు అనే సంగతి మనకు తెలియదు అంధకారంలో కొట్టుకు వెళ్ళిపోతూ ఉంటాం మనసు గుడ్డితనంలో వెళ్ళిపోతూ ఉంటాం స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం దేవుడిని ఆధారం చేసుకోము మనం దేవుడిని ఆధారం చేసుకున్నప్పుడు మీ బుద్ధిని మీరు నమ్మరు అన్నీ కూడా చక్కగా తెలిస్తే మనకి దేవుని ప్రియులరా ఈ రాత్రి బాగుగా మీరు ఆలోచించాలి కన్నులుండి చూడకయు చెవులుండి వెనకయు ఉన్న చదువమ్మా కన్నులుండియు చూడకయు చెవులుండియు గ్రహింపకయు వివేకము లేని అపోస్తల కార్యములు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు అండి మీరు వినుట మటుకు విందిరు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ కానరే కానరని ప్రజల ఎద్దుకెళ్ళి చెప్పు ప్రజలారా ఎలాగైపోతున్నారేంటి జీవం గల దేవుళ్ళో నుంచి వచ్చిన దేవుని బిడ్డలారా దేవుని చేత చెయ్యబడిన అద్భుతమైన సృష్టి మీరు మనకలాంటి జీవరాశి భూమి మీద ఏది ఉండదండి తెలివిలో నడకలో ఆలోచనలో జ్ఞానంలో ప్రేమలో గొప్పగా పుట్టించాడు దేవుడు మనల్ని మనలాంటిది ఏ జీవి లేదండి సృష్టిలో అన్నిటికంటే గొప్పవాళ్ళం ఎలాగైపోతున్నారు ఏంటి మీరు అంటున్నాడు దేవుడు చెవులుండి గ్రహించరు కన్నులుండి చూడరు చదువున్నాం ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వైపు తిరిగి స్వస్థత పొందకుండానట్లు అద్దుకో దేవుడు కనిపించకపోవడానికి దేవుని మాటలు వినిపించినా లెక్క లేకుండా పోవడానికి కారణం హృదయం కొవ్వుపోయిందంట మనసుకి కొవ్వు పట్టిందంట అదే స్వబుద్ధి అందుకే దాని మీదే నిలబడిపోయాం మనం కళ్ళున్న దేవుడిని చూడలేకపోతున్నాయి చెవులున్న దేవుని మాటలు వినలేకపోతున్నాయి మెదడున్న బ్రెయిన్ ఉన్న ఇంత మహాజ్ఞానాన్ని దేవుడు రాయించి ప్రబోధించిన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నిస్వార్థంగా ప్రజల మధ్య తన త్యాగాన్ని చూపించిన ప్రజలందరి పాప విమోచన కొరకు శిలువుని మీద ఎక్కి శిలువు మీద మరణించి తిరిగి లేచిన ప్రజలకు చీమ కుట్టినట్టు కూడా లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఇంత మహాజ్ఞానం ఇంత చెప్పి ఇంత అద్భుతమైన త్యాగం చేసిన తర్వాత కూడా లోకం ఇంత భ్రష్టత్వంగా ఉందంటే ఈ ప్రపంచానికి ఇంకేం చెప్పాలి ఏం చెబితే ఈ లోకం మారుతుందో ఆలోచించండి ప్రియలారా ఇంకేం చెప్పాలి ఈ ప్రపంచానికి చూడండి అందుకే కొద్దిమందైనా పరలోకానికి రావాలనే దేవుడు ఆలోచనలో దేవుని ఉన్నతమైనటువంటి కోరికల్లో అయినా ఉంటారేమోనని తమ్ముళ్ళు మీ మధ్యకి సువార్తను తీసుకొచ్చారు బాగా వినండి మనమైనా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడండి నామకార్థ వ్యర్థ జీవితాలు బ్రతకూడదండి వేషదారులుగా బ్రతకడం అనేది దేవుడికి ఇష్టం ఉండదండి దేవుణ్ణి తెలుసుకున్నామంటే దేవుణ్ణి నమ్ముకున్నామంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆయన తర్వాతే ఈ లోకంలో మనకి ఏదైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికే ఇవ్వాలి మొదటి ప్రేమ దేవుడికే చెందాలి అందుకే కదా పాత నిబంధనలో ప్రథమ ఫలాలు ఇచ్చారు దశమ భాగాలు ఇచ్చారు పంటల్లో ప్రథమమైన దాన్ని ఇచ్చారు పశువుల్లో ప్రథమమైన దాన్ని ఇచ్చారు అలాగ ఇవ్వడానికి మొట్టమొదటి ప్రేమ దేవుడు మన్నించి పొందుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే ఆయన మనల్ని తప్పించి సృష్టిలో ఎవరిని ప్రేమించలేదండి మనల్ని మనుషులైన మనల్ని తప్పించి దేవుడు ఎవరిని ప్రేమించలేదు ఒకవేళ మనకంటే నక్షత్రం గొప్పదే చాలా పెద్దది తెలుసా మీకు నక్షత్రం చాలా పెద్దది చాలా ఉన్నతమైంది మనలాంటి భూములు పదమూడు లక్షల భూములైతే ఒక ఒక సూర్యుల్లో పెట్టచ్చు అంట ఒక సూర్యగోళంలో పదమూడు లక్షల భూములు సెట్ చేయొచ్చంట దాంట్లో అంత పెద్దదే అలాగైనా సరే మీరే గొప్పవాళ్ళు తెలుసండి కాంతివంతంగా ఉంది కదా అని నక్షత్రం మీద దేవుడికి మనసు లేదు వింటున్నారా చల్లని విన్నెలిస్తుంది కదా అని చందమామ మీద దేవుడికి మనసు లేదు మేఘాలు నీటిని దాచిపెడుతున్నాయి కదా అని మేఘాల మీద దేవుడికి మనసు లేదు అంతరిక్షం నక్షత్రాల గుట్టలు గుట్టలు కలిగి ఉన్నాయి కదా అని మీద దేవుడికి ఆశ లేదు ఆ రడుగుల ఆకారం అరవై కేజీలు మాంసబద్ధగా బ్రతుకుతున్న మనపైనే ఆయన ప్రేమ అండి మనమంటేనే ఆయనకి ఇష్టం అండి ఆ మాట చూసుకొని ముగించుకుందాం చూడండి ప్రిలారా కీర్తన గ్రంథములో ఎనిమిదో అధ్యాయము కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయము మూడవచనం చూడండి పీలరా దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో అలాంటి దేవుణ్ణి మనుషులారా మీరు ఎంత ప్రేమిస్తున్నారు జ్ఞానం కలిగిన దేవుడు జీవం కలిగిన దేవుడు పవిత్రుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అద్భుతంగా పుట్టిస్తే అలాంటి దేవుణ్ణి కాదని సొంత మనసును ఆధారం చేసుకుంటారా స్వబుద్ధిని ఆధారం చేసుకుని అంధకారంలోకి వెళ్ళిపోతారా రాత్రి చూడండి కీర్తన గ్రంథములో ఎనిమిదో అధ్యాయము మూడవచనం చూడండి పీలరా నీ చేతి పని అయినా ఒక మహానుభావుడు ఆలోచించాడు ఏంటి దేవుడా మనుషుల మీద నీకింత ప్రేమ ఏంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళ ఐదారు అడుగులే కదా వాళ్ళు పొడుగు అరవై కేజీలే కదా వాళ్ళ మాంసం నువ్వు ఊపిరి తీస్తే గిరగిరా తిరిగి ప్రాణం పోయి కింద పడిపోయే సామాన్యులకి ఆశపడుతున్నావు ఆశపడుతున్నావేంటి మనుషుల కోసం తండ్రి నీ మనసు ఇంత గొప్పదని ఆలోచించి పూర్వకాలంలో మహానుభావుడు అంటున్నాడు నీ చేతి పనులైన ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు అన్నాడు చూసారా ఏంటండి అది ఆ వర్ణన చూసారా నక్షత్రం మనకంటే పెద్దదండి బాబు మనకంటే అంటే మనం ఉండే భూమి కంటే లక్షల రెట్లు పెద్దది అలాంటి పెద్దవైన నక్షత్ర గోళాలు సృష్టిలో పుంతలు పుంతలుగా ఉన్నాయండి క్రౌడ్ క్రౌడ్గా ఉన్నాయండి లెక్కట్టలేనన్ని సమూహాలుగా ఉన్నాయండి మనిషి జ్ఞానానికి అర్థం కాని మహా సృష్టి కదా అంతరిక్షం ఆకాశం భూమి అంటే ఇంతటి మహా వస్తువుల్ని ప్రక్కన పెట్టాడంటే దేవుడు ఎంత బాగుందో చూసారా ఏమంటాడండి నీవు కలుగ నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి వారు వాడు పది ఎకరాల పొలం ఉంటే మాత్రం గొప్పోళ్ళమా నాలుగు ఫిషింగ్ బోట్లు ఉంటే మాత్రం మనం గొప్పవాళ్ళమా ఐదు షిప్పులుంటే మనం గొప్పవాళ్ళమా పిల్లరా నాలుగు నాలుగు మరి విమానాలు ఉంటే గొప్పవాళ్ళమా ఒక దేశానికి అధ్యక్ష గొప్పవాళ్ళమా మనకంటే గొప్పవి మనకంటే కాంతివంతమైనవి మనకంటే శక్తిని వెదజల్లుతున్నవి సృష్టిలో చాలా ఉన్నాయి అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించాడు ఎంత గొప్ప దేవుడో చూసారా అయినా సరే దేవుడు మనల్నే ప్రేమించాడు మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం డబ్బును ప్రేమిస్తాం ఆస్తిని ప్రేమిస్తాం ఇంటిని ప్రేమిస్తాం ఇంట్లో వాళ్ళని ప్రేమించుకుంటాం అందరినీ ఒకేలా చూసి ప్రేమతో ఆదరించే దేవుణ్ణి మాత్రం ప్రక్కన పెడితే పరలోకి ఎలా వస్తుంది స్వర్గం ఎలా వస్తుంది దేవుడి సన్నిధికి ఎలా వెళతాం దేవుడు ఏదో పేదవాడు అనుకుని ఆయన కోసం పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం గుళ్ళు కట్టిస్తున్నాం భోజనాలు పెట్టుకుంటున్నాం ప్రార్థనలు చేసుకుంటున్నాం దేవుని బిడ్డలరా దేవుడు మనుషుల చేత తన అవసరాలు తీర్చుకునేవాడు కాదు మనమిస్తేనే కానీ కుటుంబాన్ని గడుపుకోలేని స్థితి కాదు దేవుడిది సర్వాంతర్యామి సర్వ సృష్టికర్త అయినా ఆయన ఆస్తికి కొదువు లేదు దేవుని బిడ్డలారా అలాంటి గొప్ప దేవుడు అలాంటి ప్రేమగల దేవుడు అలాంటి ఉన్నతమైన దేవుడు ఈ రాత్రి మనతో మంచి మాటని మన పూర్వీకుల ద్వారా హెచ్చరించి చెప్పించిన సంగతి ఏంటంటే ఏమండి నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా భూమి మీద మనుషులను జ్ఞాపకం చేసుకోవడానికి వాడు వాడు మనం ఏపాటి వాళ్ళమండి మన వ్యాపాటి వాళ్ళు మన ఆస్తులు ఏపాటివి మన ఆరోగ్యం ఏపాటిది మన మన శరీరం ఏపాటిది మన గుండె ఏపాటిదండి మన ఊపిరి ఏపాటిది రాత్రి బాగా ఆలోచించాలి ఎవరు నడిపింపులో ఈ జీవితం ముందుకెళ్తుంది నిన్ను శాసిస్తున్నది ఎవరు మిమ్మల్ని పరిపాలిస్తున్నది ఎవరు దేవుడికి మనుషులకి మధ్యలో అడ్డుపండగా ఉన్న దయ్యం సాతాను కదా ఈ ప్రపంచాన్ని ఎలా మార్చేసింది దాన్ని ఎదిరించాలంటే మీరు క్రీస్తులోనికి రావాలి మీ జీవితాలు వెలిగించబడాలంటే నిజమైన వెలుగుగా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మన హృదయాలలో అంధకారం లేకుండా చేయడానికి వచ్చాడు వెలిగించుకోండి ఆయన మాటలతో వెలిగించండి మీ మనసులను ఆయన మాటలతో దేవుని బిడ్డలరా మిగిలిన సంగతులు రేపు ఎల్లుండా మళ్ళీ విందాం అనేక మంది సంగతులు విందాం అనేక మంది బిడ్డల్ని తీసుకుని ఈ ప్రాంతానికి రండి రేపటి దినాన మీరు పెందల కడే వస్తే విలువైన సంగతులు విందాం ప్రార్థన చేసుకుందాం లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రియులరా లేచి నిలబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరు ఏకీభవించండి దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు రాత్రికాల సమయంలో పాలితేరు గ్రామంలో తమ్ముళ్ళు సంఘం కలిసి ఏర్పాటు చేసిన మహాసభల్లో మొట్టమొదటి దినాన్ని మీ మధురమైన మాటలతో ముగించుకోవడానికి మీ అమూల్యమైన కృప ప్రేమ మా పయనుంచినందుకు వందనాలు మాకంటే గొప్పవి మాకంటే వెలుగైనవి మాకంటే పెద్దవి సృష్టిలో ఉన్నా నరులంటేనే మీకు ఇష్టమని మీ చేతుల్లో చేయబడిన బొమ్మలమని మీ ఊపిరిని కలిగి 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 బ్రతుకుతున్నామని తండ్రి మీ బిడ్డలమనే సంగతి రాత్రి మాకు తెలియజేశారు మీ ధర్మశాస్త్రంతో మీ ఆజ్ఞలతో మీ కృపతో మీ పాలనతో మా జీవితాలు వెలుగుమయం చేసుకోవడానికి బదులుగా ప్రపంచం లోకాన్ని నమ్ముకుని ఆరిపోయింది అంధకారంలో ప్రయాణం చేస్తున్న మానవ సమాజాన్ని వెలిగించడానికి మా ప్రభు వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఇంకా వెలుగులేని హృదయాలలో మా ప్రభువుని జన్మింపచేయండి కొడు వచ్చిన బిడ్డని దీవించండి విడిచి వచ్చిన వాళ్ళ సంఘాలని కుటుంబాలను ఆస్వాదించండి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళని వేదిక మీద ఉన్న పెద్దల్ని దీవించి కాపాడండి అనారోగ్యంతోన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని ఇవ్వండి ఉన్న బిడ్డలకు పరిష్కారాన్ని చూపించండి రేపటి దినాన్ని చూసి నేను ఆనందించి మీ మాటలు వినే మహాభాగ్యాన్ని కలిగించమని ఇదిగో మీ బిడ్డలు అందరూ వెళుతుండగా నిండుగా దీవించి పంపించండి చేసి క్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము కూడి వచ్చిన మనకి నీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముళ్ళ కుటుంబాలకి సంఘానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించినగాక ఆమె అందరికీ వందనాలండి